మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, గడిచిన వారములు దేవుడు తన దయగల రెక్కల నీళ్ళు మనందరిని భద్రపరిచాడు. అందులో బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు, మన ఎడల ఎంతో నమ్మకమైన కార్యములు జరిగిస్తున్న దేవుడు. ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వినబడుతున్న వాక్యములు మీరెంతగానో విని బలపడుతున్నారని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. అనేక మంది ఫోన్ చేయడం ద్వారా కూడా నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభువుకే చెల్లును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందు ప్రార్థనతో ఈ కొడుకును ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహోన్నతులైన దేవ, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదాలు వందనాలు. మా నాయన, గడిచిన కాలము నీ రెక్కలలో భద్రపరిచి ఈ సమయమును, ఈ తరుణమును మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించారు. అందులోకై నేను స్తుతిస్తున్నాము నాయన. ప్రభువ, మాకు ఈ సమయంలో, ఈ బుధవారము క్రమ కొడుకులో ప్రభువ మేమందరం పాల్పొంపులు పొంది నీ వాక్యమిని బలపడటకు సహాయము చేయండి. ప్రభువా, మేము స్వేచ్ఛగా ఆరాధన జరుపుకున్నటకు మాకు వీలు కల్పించండి. ఈ కరోనా వైరస్ నుంచి విడుదల కలిగించి మా దేశమును, ప్రపంచమును మీరు స్వస్థపరిచి ప్రభుత్వమని, బలపరచమని, నీ దాసుడైన నాకు కూడా సహాయము చేయమని యేసైనా నడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. ఈ యొక్క బుధవారము క్రమ కొడుకులోనికి మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాము. అందరు బైబిల్ తీసుకొని దేవుని యొక్క వాక్యము శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. వాక్యంలోనికి వెళదాము. బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యం కానించి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 5 ప్రాముఖ్యమైన సంగతులు మనకు కనబడతాయి. 1, ఆసక్తి. 2, తీవ్రత. 3, నిరీక్షణ. 4, శ్రమయందు ఓర్పు. 5, ప్రార్థన. ఈ 5 ప్రాముఖ్యమైన సంగతులను ఈ బుధవారపు క్రమ కొడుకులో మనం ధ్యానం చేద్దాం. అందరూ శ్రద్ధగా వాక్యం వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ ప్రస్తావించబడింది ఆసక్తి. ఏంటంటే అది ఆసక్తి. మీరు ఆలోచించండి, చాలామంది జీవితాల్లో మొట్టమొదట ఉన్న ఆసక్తి తర్వాత ఉండదు. మొట్టమొదట ఉండ ప్రేమ తర్వాత ఉండదు. మొట్టమొదట ఉండ విలువ తర్వాత ఉండదు. ఈ ఆసక్తి విషయంలో ఎందరో బలహీనులైన వారు ఉన్నారు. ఎలా ఉండిందంటే, ఒక వ్యక్తి కొత్తగా రక్షించబడి, కొత్తగా మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి రక్షించబడిన తర్వాత మీరు ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలన చూస్తే, మొట్టమొదటి రోజు ఆదివారం అందరికంటే ముందొచ్చి కూర్చుంటారు, లేదంటే కూర్చునేది. ఏమైనా పరిచయం ఉందన్నయ్యా, ఏమైనా పరిచయం చేయమంటారా అని అడుగుతారు. రెండో దినం ఏం జరిగిందంటే, 2వ వారం అందరికంటే ముందు కాదు, అందరితో పాటు వస్తారు. 3వసారి ఏం జరిగిందంటే, అందరు వచ్చినాక వస్తారు. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఎలాగుండేదంటే, అందరికంటే లేటు వస్తారు. ఒకప్పుడు అన్నింటిలో ముందుండేదానివి కదమ్మా, ఇప్పుడు ఏంటంటే కొంచెం పని భారం ఎక్కువైపోయిందన్న అని సర్దుకుపోతారు, సర్ది చెప్పుకుంటూ ఉంటారు. ప్రభు అంటాడు,
మీరు ఆసక్తిలో మందులైపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదట ఎలాంటి విశ్వాసము మనం కలిగి ఉన్నామో చివరి వాటికి కూడా అదే విశ్వాసం మనం గలవారమై ఉంటే దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఒక ఉదాహరణకు ఒక ఉపమానం చెప్తాను. మరియమ్మ అనే ఒక సహోదరు ఉంది. ఈ మరియమ్మ అనే సహోదరి చాలా కష్టపడి దేవుని మందిరంలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండేది. ఈ ప్రార్థన చేస్తున్న మరియమ్మ తన జీవితంలో కనుక చూస్తున్నట్లయితే కష్టపడి పనిచేసుకుంటుంది. పనిచేసుకున్న సమయంలో దైవ సేవకుని, అయ్యా ఇన్నా 2 గేదెలు కనుక మాకుంటే ఆ 2 గేదెలతో కొంచెం పాడి చేసుకొని పంట పోసుకుంటామయ్యా, బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటామయ్యా, 2 గేదెలు దేవుడు మాకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అని ప్రతిరోజు దైవజనుడి దగ్గర వచ్చి ప్రార్థన చేసుకునేది. దైవజనుడు వీళ్ళ విషయమై కూడా ఎంతగానో, ప్రభువా ఏం అడగలేదు కదా, కష్టపడటానికి 2 గేదెలు అడిగింది అంతే కదా, మీ చిత్తం అయితే ఆ బిడ్డకు సహాయం చేయండి ప్రభువా అని అడిగింది అడిగాడు. ఇక ఈ దైవజనుడు ప్రార్థన, ఆమె విశ్వాసము, ఆమె నమ్మకత్వం దేవుని మందిరంలో ప్రతిరోజు వచ్చి మందిరం ఊడ్చేది, ప్రతి వారానికి ఒకసారి మందిరం కడిగేది, ఎంతో ఆత్మీయంగా పరిచర్య చేసేది. చూస్తున్నావు కదా ప్రభువా, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దైవజనుడు ఆ విషయమై అడిగాడు. అడిగిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆమె విశ్వాసాన్ని చూసి 2 గేదెలను బహుమానంగా ఇచ్చారు. ఇక మొదటి వారం మందిరానికి వచ్చింది, 2వ వారం మందిరం కాడ కనబడతల, 3వ వారం మందిరం కాడ కనబడతల, 4వ వారం మందిరం కాడ కనబడతల. ఏమైందమ్మా, ఏమైంది, ప్రార్థన రావట్లేదు, ఏంది, ఏమైపోయావు అని అంటే, ఆడ కుదురుతుందన్నా. ఎక్కడ కుదురుతుంది, ఆ గేదెలు చూసుకోవడం సరిపోతుంది, ఆ గేదెలు గడపనే సరిపోతుంది, ఆ గేదెల వల్ల ప్రార్థన కూడా ఎనగబడిపోతున్నాం, గేదెల వల్ల ప్రార్థన ఎనగబడిపోతుందమ్మా అని దైవజనుడు ఆలోచించి, ప్రభువా ఆ గేదెల వల్ల ప్రార్థన వెనకబడిపోతుంది ప్రభువా అని చెప్పేసి ఇక ప్రార్థన చేశాడు. ఆ 2 గేదెలు కొట్టుకుపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అరే సంచు, నువ్వు కలగను కూర్చో. ఆ గేదెల వల్ల ఆ 2 గేదెలు వెళ్ళిపోయింది. 2 గేదెలు వెళ్ళిపోవటం వలన ఇక ఏడ్చుకుంటూ వచ్చి మందిరంలో కూర్చుంది. ఏడ్చుకుంటూ వచ్చి మందిరంలో కూర్చొని, అన్న 2 గేదెలు పోయింది అన్న, 2 గేదెలు పోయింది అన్న, 2 గేదెలు పోయింది అన్న అని అనుకుంటూ వచ్చింది. 2 గేదెలు పోతే కానీ మందిరం గుర్తురాలేదన్నమాట నీకు అమ్మా, 2 గేదెలు పోతే కానీ దేవుని మందిరం గుర్తురాలేదన్నమాట. అంటే ఆ టర్మాక్ అన్నారు, అన్న 2 గేదెలు నాకు డైలీ వస్తానన్నా అంటే, ప్రార్థన చేయి, ప్రభు సహాయం చేస్తాడు, ఆ 2 గేదెలు రానే రా. హల్లెలూయా. ఆసక్తి ఉంటే ప్రభు సహాయం చేస్తాడు, ఆసక్తి లేని వారికి ప్రభు సహాయము చెయ్యడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కటి చూద్దామా. హల్లెలూయా. ఇటువంటి ఆసక్తి విషయంలో ప్రభు అంటాడు, మీరు మాందులు కాకండి. యెషయా గ్రంథము 6:8 చదువుకుందాం. యెషయా గ్రంథము 6:8 అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని అంతట నేను చిత్తగించుము నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అంటాడు, నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నా నిమిత్తం ఎవరు నిలబడతారు, నా నిమిత్తము ఎవరు ఉంటారు అని అడుగుతున్న సమయంలో దైవజనుడు అంటాడు, నేనున్నాను ప్రభువా నన్ను పంపించు, నేనున్నాను ప్రభువా నన్ను పంపించు, నేను వెళ్తాను అని చెప్పేసి దైవజనుడు అతనికి శిరస్సు వంచి నమస్కారం చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ నిమిత్తం నేను వెళ్తానయ్యా నన్ను పంపించు అంటే ఎంత ఆసక్తి ఉంటే ప్రభు అతన్ని పంపించాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక.
ఆసక్తి ఉన్న వారిని దేవుడు విడిచిపెట్టడండి. ఆసక్తి పనులను దేవుడు అవమానానికి అప్పగించడు. ఆసక్తి ఉన్న వారిని దేవుడు ఆదుకుంటాడు. ఆసక్తి లేని వారు ఎంత ప్రయాసపడినా కానీ ఆ ప్రయాస వ్యర్థమైంది. కొంతమందికి దేవుని పని చేయాలని ఆశ ఉండదు, కానీ దేవుని పని మీద కంటే తమ సొంత పని మీద ఎక్కువ ఆసక్తి ఉంటా ఉండదు. తమ సొంత ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. దేవుడు అంటే మనం దేవుని యందు ఆసక్తి గలవారమైతే దేవుడు మనలను విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం బైబిల్ గ్రంథంలో ఆలోచించినట్లయితే తీవ్రత గలవారమై, తీవ్రత గలవారై, ఒకటి ఆసక్తి, రెండవది తీవ్రత. బైబిల్ గ్రంథంలో రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్యం అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషువపాతు కుమారుడైన యోహు అక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలో అతనిని పిలుచుకొని పోయిను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యహూను పిలుచుకొని పోయి అతన్ని ఎలీషా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని పక్క పిలిచి అతను అభిషేకించు అని చెప్పి అతను ఎప్పుడైతే అభిషేకించాడో, అతడు తను దేని నిమిత్తం అయితే అభిషేకించబడ్డాడో, దేని నిమిత్తము అతను అభిషేక్తుడిగా దేవుడు నియమించాడు, ఆ పని కొరకు పూను కొరటకు ప్రయాణమై పరిగెత్తాడు. రథం వేసుకొని పోతుంటే ఆ రాజు అంటాడు, ఎవడ్రా రథం తోలుతున్నవాడు, ఆ రథం అలా తోలుతున్నాడేది, వెళ్ళి తోలుతున్నాడేది, ఎవడో కనుక్కున్నాడు సమాధానంగా వస్తున్నాడు అనగానే రథం అంటే రథానికి ముందు ఎదుర్కొని ఒకడు పోయారు. పోయి ఎవయా సమాధానంగా వస్తున్నాడు, సమాధానంతో నీకే పని, నా రథం ఎక్కు అని చెప్పేసి వెళ్ళి ఇతను దేవుడు అభిషేకించడానికి గల కారణాలు ఏంటాయి అంటే యెజెబెలును చంపటానికి ఇతన్ని దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఇతన్ని వాడుకోవడానికి గల కారణం ఏంటంటే ఇతడు దేవుని యందు తీవ్రత గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు అంటాడు, అందరూ తమ తమ సొంత పనులను చూసుకుంటున్నారే కానీ దేవుని పనులను గురించి పట్టించుకునే వాడు ఒక్కడు లేడు. తమ సొంత పనులు తమ సొంత కార్యాల విషయమై మనసు కలిగిన వారే ఉన్నారే కానీ దేవుని కార్యములందు ఎవరు లక్ష్యం ఉంచేవారుగా లేరు. నా కుటుంబం ఎలాగుంటుంది, కుటుంబం గురించి ఆలోచించడం మంచిదే. నా తల్లిదండ్రులు ఎలాగున్నారు, తల్లిదండ్రుల గురించి ఆలోచించడం మంచిదే. సమాజం గురించి అలా ఇన్నిటి గురించి ఆలోచించే మనిషి దేవుని గురించి ఆలోచించడం మానేశారు. మీరు ఆలోచించండి, ప్రపంచ దేశాలు కుప్ప కూలిపోవడానికి ఈ రోజున కారణం ఏంటంటే మనిషి తమ సొంత ఆలోచన ప్రకారం ఉంటున్నాడే కానీ దేవుని ఆలోచనను మర్చిపోయాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన ఎప్పుడైతే మనిషి మర్చిపోయాడో దేవుడు మానవుడిని మర్చిపోవడం జరిగింది. ఈ తెగులు రావటము జరిగింది. ఇకనైనాను మనం సరి చేసుకొని మనపూర్వకంగా ఆయన దగ్గరకు వచ్చిన వారం అయితే, ఇకనైనాను మనపూర్వకంగా మనం ప్రార్థన చేయగల వారం అయితే దేవుడు మనకు తోడే ఉండి కార్యము జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచించండి, తీవ్రత గలవారై దేవుడి విషయమై తీవ్రత గలవారిని దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మర్చిపోడు, దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. మూడవదిగా కనుక మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. మూడవదిగా మనం ఆలోచిస్తే నిరీక్షణ గలవారై, ఏం గలవారై, నిరీక్షణ గలవారై. ఏ విషయంలో నిరీక్షణ గలవారై, మీరు ఆలోచించండి. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఆ భక్తుని పేరు నోవాహు. మరి చెప్పండి, ఏం పేరు? నోవాహు. ఈ నోవాహు బైబిల్ గ్రంథంలో అతని గురించి ఆదికాండంలో ప్రస్తావించబడింది. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వాక్యం యెహోవా ఈ తరము వారిలో నీవే
నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. ఈ తరములో నోవహు నీవు నీతిమంతుడవై ఉండుట నేను చూచితిని. కనుక నీవు నీ ఇంటి వారు ఓడను సిద్ధపరచుకొని ఓడను సిద్ధపరిచి ఓడలోనికి ప్రవేశించండి. ఎన్ని సంవత్సరాలు ఓడను సిద్ధపరిచారు అంటే 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ 120 సంవత్సరాలు ఓడను సిద్ధపరిచారు. మీరు ఆలోచించండి, ఎంత నీతిమంతుడో నోవాహు అని మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో ఆకాశం నుంచి వర్షం పడటం లేదు, భూమి కింద నుంచే చెమ్మను ఇచ్చి చెట్లకు అలాగే పంటలకు వీటన్నిటి నీరునిచ్చేది, భూమి కింద నుంచి నీరు ఉబ్బుకేది, ఆకాశం నుంచి వర్షం పడటం లేదు. అయితే ఇప్పుడు దేవుడు నోవాహుతో ఏమన్నాడంటే ఆకాశం నుంచి వర్షం కురబోతుంది, ఆకాశ తొమ్ములు విప్పబడుతున్నాయి, కనుక మీరు ఓడలు సిద్ధపరచుకోండి, జల ప్రళయం రాబోతుంది, దాని నుంచి మీరు కాపాడబడతారు అని చెప్పాడు. దేవుని మాట విన్నాడు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు కదా, ఇలాగా ఇలా ఎప్పుడు సంభవించలేదు కదా, ఇలా చెబుతాడేంది ఈయన అన్న ఆలోచన ఆ వ్యక్తికి రాలేదు. ఆ వ్యక్తికి రాలేదు, మా నాన్న పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడా ఏంది అన్న ఆలోచన కుమారుడికి కూడా రాలేదు. తండ్రి మాట శిరస వహించారు. మీరు ఆలోచించండి, మీరు దేవుని మాటకు లోబడితే మీ బిడ్డలు మీ మాటకు లోబడతారు, మీరు దేవుని మాటకు లోబడినప్పుడు మీ బిడ్డలు మీ మాటకు లోబడరు. నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు, నోవాహు కుమారులు నోవాహుకు లోబడ్డారు. మన జీవితంలో మనం దేవునికి లోబడేవారమైతే దేవుడు మన బిడ్డలను మనకు లోబడేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. ఒక తండ్రి ఒక వ్యక్తిని దేవుడు సేవకు రమ్మంటున్నాడు. సేవకు రమ్మంటే ప్రభువా అప్పుడేనా నేను సేవకు రాలేను, కష్టపడి పని చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, అది ఇదని చెప్పుకుంటూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్న నా కుమారుడా, నీ మీద ఉన్నతమైన ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను పోగొట్టుకో, మాకు నువ్వు సేవకురా అని చెప్పేసి దేవుడు పిలుపుతున్నాడు. కానీ ఇతను లోబడతలేదు. దేవుడు తన కుమారుడిని తనకు వ్యతిరేకంగా లేపాడు. లేపితే కుమారుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుండగా తండ్రి కోపం వచ్చి ఒక రోజున తన ఆగడాలను భరించలేక బెల్ట్ తీసుకొని రొక్కొచ్చేటట్టుగా బెల్ట్ తెగేటట్టుగా గదిలో తలుపు వేసి కొట్టేశాడు. కొట్టేసి రొక్కుతున్నాడు. కుమారుడు ఏడుస్తున్నాడు. తండ్రి ఏమో ఇప్పుడు కుమారుడిని బాగా కొట్టనన్న బాధలోనూ చెప్పిన మాట ఇంట్లోదన్న ఆ బాధలో బాగా బాధపడుతూ కళ్ళ నీళ్లు కారుస్తున్నాడు. ఆ సమయం నుంచి ఆకాశం నుంచి స్వరం వినపడుతుంది, నా కుమారుడు ఎందుకు నీ కుమారుడిని కొట్టావని. వాడు చెప్పిన మాట ఇంట్లేదు ప్రభువా, అందుకనే వాడిని కొట్టాను ప్రభువా అని అంటే దేవుడు అన్నాడు, మరి నీవు నా మాట వింటలేవు, నిన్ను నేనేం చెయ్యాలి, నీవు నాకు లోబడట్లేదు, నేను నిన్నేం చేయాలి అని అడిగితే ఉత్తరపోయాడు. ఒక్కసారికి ఆశ్చర్యపడిపోయాడు. నిజమే కదా, నేను దేవుడికి లోబడితే నా పిల్లవాడు నాకు లోబడేవు, నేను దేవుడికి లోబడలేదు కాబట్టి నా కుమారుడు నాకు లోపడతలేదు అని ఆలోచన కలిగి సేవకు తీర్మానం తీసుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఉన్నతమైన పరిచర్యం జరిగించాడు. మనము దేవునికి లోబడేవారమైతే సమస్తమును మనకు లోబడ్డట్టు చేస్తాడు దేవుడు. ఈ నోవాహు దేవుని మాటకు లోబడ్డాడు, నోవాహు కుమారులు నోవాహుకు లోబడ్డారు. లోబడి ఓడ సిద్ధపరచులు తమ వంతు సహకారం అందించారు. జనులందరూ సువార్త ప్రకటిస్తుంటే పిచ్చోడ్లాగుండవు పిచ్చోడ్లాగుండా అండి, జనులు ఎవ్వరు మాటలేదు. ఈ దినాల్లో కూడా ఏసై వస్తున్నాడు, ఏసై రాక సమీపించింది, సిద్ధపడండి సిద్ధపడండి అని దైవజనులు అనేక మంది చెబుతున్నా కానీ లోబడట్లేదు. ఎప్పుడు నుంచో వింటున్నావులే, ఎప్పుడు నుంచో ఈ మాట చెబుతున్నావులే అని కొంతమంది వాతవేయబడిన మనస్సాక్షి కలవారై ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని రాకడా ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు, నెల రోజుల తర్వాత రావచ్చు, కానీ సిద్ధపడి ఉండటం అనేది అది యోగ్యకరమైనది.
సిద్ధపడ్డావో ఎత్తబడతావు, సిద్ధపడలేదో విడవబడతావు. జాగ్రత్త, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఆకాశం నుంచి వర్షం కురటం లేదు ఆ దినాల్లో, కానీ వర్షం కురుతుందని విశ్వసించి వాడను సిద్ధపరుచుకున్నాడు. 120 సంవత్సరాల సువార్తను ప్రకటించాడు. ప్రకటిస్తే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు, అయినను దేవుడు తనను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక భక్తుడు పాట పాడతాడు, 120 సంవత్సరములు సాటెను నోవహు దేవుని మాటలు. హల్లెలూయా. 120 సంవత్సరాలు సువార్త పడితే జనులు మాటల్లా. అయితే ఏం జరిగిందంటే, దేవుడు చెప్పినట్లుగా నోవాహు ఓడను సిద్ధపరిచాడు. ఆకాశం నుంచి వర్షం కురటం ప్రారంభించింది. నోవాహు ఓడలోనికి వెళ్ళిపోండి, ఓడలోనికి ప్రవేశించండి. ఓడలో పోయినాక దేవుడే ఓడ తలుపు వేస్తే అప్పుడు వర్షం పడుతుంటే ఏదో పైనుంచి వర్షం పడుతుందని ఆనందంగా భావించారు. తర్వాత ఇళ్ళు వాళ్ళు మొత్తం మునిగిపోతున్న సమయంలో నోవాహు చెప్పిన మాటలు గుర్తొచ్చి అప్పుడు రొమ్ము కొట్టుకోవటం ప్రారంభించి, నోవాహు పెద్దన తాతయ్య మావయ్య తలుపుది అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తున్న సమయంలో దేవుడు తలుపు వేశాడు. నోవాహు తలుపు తీయటానికి వీలు పడలేదు. వాళ్ళందరూ చనిపోయి ఉబ్బిపోయారండి. రక్షించబడింది ఎవరో తెలుసా? విశ్వసించిన నోవాహు కుటుంబం మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు, నిరీక్షణ గలవారై ఉండండి. ఏదో ఈరోజు జరగలేదని రేపు జరగలేదని ఎల్లుండో ఇట్లా అలా కాదు, నిరీక్షణ గలవారై ఉండండి. దేవుడు తన మాట చెప్పిన తర్వాత ఆ మాట ఈసమైనను పొల్లైనను తొలగిపోయేవి కాదు. కనుక దేవుని మాట ఖచ్చితంగా నెరవేర్చబడింది. కనుక దేవుని మాటకు లోబడండి, దేవుని మాటకు విధేయత చూపించండి. ఇతర ఏ మాటలో మనసును పెట్టుకోమాకండి. బైబిల్లో ఏ మాటలు రాయించాడో దేవుడు అవి మాత్రము ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇటీవల ఒక వింతైన పోకడ సమాజంలోనికి వచ్చింది. ఏంటంటే, ఒక హాస్పిటల్లో పిల్లవాడు పుట్టి ఆ పిల్లవాడు పుట్టిన కాసేపట్లో మరణిస్తూ నోరు వచ్చిందంట. పిల్లవాడికి మాట్లాడాడంట, ఏమని, నేను చనిపోతున్నాను, అంతం జరిగిపోతుంది అంటే ఏంది గ్యారంటీ అన్నారంట డాక్టర్లు. ఏంది గ్యారంటీ అంటే, నేను ఒక రుజువు చెబుతాను వినండి. బైబిల్ గ్రంథంలో మీరు బైబిల్ తెరిచినప్పుడు ఒక వెంట్రుకు ఉండిద్ది, ఆ వెంట్రుకు నాది అన్నాడు. ఇక బైబిల్ వెతకడం ప్రారంభించారు అందరూ. బైబిల్ వెతకడం ప్రారంభించి దానిలో వెంట్రుకలు చూసి నాకు వెంట్రుకు దొరికింది. ఆ వెంట్రుకు అంట మరలా చెప్పాడంట, నీళ్ళలో ముంచుకొని కనుక తాగితే, ఆ వెంట్రుక తీసి పక్కన పడేసి ముంచి నీళ్లు తాగితే కరోనా వైరస్ మీ దగ్గర రానే రాదని చెప్పాడు. జనులు ఈ మాటలు నమ్మి బైబిల్ వెతకడం ప్రారంభించారు. అందరు బైబిళ్ళు దొరికినాయి. ఇది నిజం కాకపోతే ఎందుకు దొరుకుతాయి అని వాస్తవం చెప్పమంటారా? మనం బైబిల్ చదివేటప్పుడు టెన్షన్గా బైబిల్ చదివేవాళ్ళు, ప్రతి బైబిల్లోనూ అప్పుడప్పుడు చదివేవాళ్ళు బైబిల్లోనూ ఖచ్చితంగా తల వెంట్రుకలు కానీ చేతి వెంట్రుకలు కానీ రాలి పడే అవకాశం ఉండింది, ఖచ్చితంగా జరిగింది. ఇలాంటి మూఢనమ్మకాల మీద విశ్వాసం ఉంచులా, నిరీక్షించులా నోవాహు. దేవుని మాట ఎందు నిరీక్షించాడు, వాక్యమందు నిరీక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 4వదిగా, శ్రమయందు ఓర్పు గలవారే. మొట్టమొదటిది ఆసక్తి విషయము, 2వది తీవ్రత గలవారే ఉండాలి, 3వదిగా నిరీక్షణ గలవారై, 4వదిగా శ్రమయందు ఓర్పు గలవారై. 4వ విషయంలో చూస్తున్నట్టే ఎవరు శ్రమయందు ఓర్పు గలవారే ఉన్నారు. చాలామందికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, నేను రక్షించబడ్డాక కూడా శ్రమలు వస్తున్నాయి అంటే ఇకెందుకు అని రక్షణ మర్చిపోయి పక్కన పెట్టేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళారా, మీరు ఆలోచించండి, 1వ తరగతి చదివే వారి నుంచి పెద్ద పెద్ద కాలేజీలో చదివే ప్రతి ఒక్కరికి, ఇంజనీరింగ్ చదివే ప్రతి ఒక్కరికి కూడా పరీక్షా కాలం అనేది ఒక కాలం ఉండేది. వాళ్ళు ఆ పరీక్షల్లో విజయం పొందితేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అలాగనే మన జీవితంలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా పరీక్షా కాలం అనేది ఒకటి ఉండేది.
ఈ పరీక్షా కాలంలో మనం పాస్ అవుతేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళగలుగుతాం. ఈ పరీక్షా కాలంలో మనం పాస్ అవ్వకపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేము. కనుక దేవుడు ఆయా సమయంలో మనం పరీక్షిస్తాడు. మనం పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మనం నిలబడే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం నిలబడే వారముగా ఉంటామో ఆ పరీక్షల్లో మనం విజయము పొందుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏబును ప్రభు పరీక్షించాడు. సాతానుడు వచ్చి దేవుని దగ్గర నుంచొని దేవునితో అనిద్ది, దేవుడు అంటాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అనమంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాను ప్రభు అంటే, భూమి మీద నా భక్తుడు ఉన్నాడు తెలుసా, అతడు యథార్థ పరుడును నీతిమంతుడు చెడుతనమును విసర్జించువాడు అని చెబుతాడు. ఆ ఏమంది ప్రభు, అన్ని ఇచ్చావు, పొలం ఇచ్చావు, స్థలాలు ఇచ్చావు, కుమారులు ఇచ్చావు, కుమార్తెలు ఇచ్చావు, గాడిదలు ఇచ్చావు, గొర్రెలను ఇచ్చావు, మేకలను ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, యథార్థంగా ఎందుకు ఉండడు? అన్నీ దేవుడే యథార్థంగా ఉంటాడు. ఒక్కసారి ఏమి తీర్చుడు యథార్థంగా ఉంటాడు లేదా అని దేవుడు అంటాడు. అలాగని మాకు నా బిడ్డ ఏదున్నా ఏది లేకపోయినా యథార్థతను విడిచిపెట్టడు. ఇవన్నీ మాటలు కాదు బ్రవ్వా, కావాలంటే తీర్చుడు అన్నాడు. ఏవు దగ్గర నుంచి నీ ఇష్టం, అతని ప్రాణము తప్ప ఏదని తీసుకోపో అన్నాడు. ఇదే అదునుగా భావించిన సాతాను అన్ఎక్స్పెక్టెడ్గా భూమి మీదకి వచ్చి తన గొర్రెలను తీసుకొని పోయింది. దొంగిలించినట్లుగా తన గేదెలను, ఆవులను, ఎడ్లను, గాడిదలను, పొలములను, తన కుమారులందరూ ఇళ్ళలో కూర్చొని విందు చేసుకున్న సమయంలో ఆ అమాంతంగా ఆ ఇల్లు కుప్పకూలిపోయి వాళ్ళందరూ కుమారులు చనిపోయారు. వరుస వరుసనే వెనుమెండే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఏబు గారు, నీ గొర్రెలు ఒకడు తీసుకొని పోయాడు బలవంతంగా మా దగ్గర నుంచి, పని వాళ్ళని చంపి లాక్కొని వెళ్ళిపోయాడు అనగానే ఏబు అంటాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటాడు. ఇంకొకడు వచ్చి, అయ్యా నీ గాడిదలను, ఆవులను, గేదెలను ఏదో వాళ్ళు లాక్కెళ్ళిపోయారు అనగానే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. నీ కుమారులు, కుమార్తెలు భోజనం చేస్తుండగా అమాంతంగా కప్పు ఊడి వాళ్ళ మీద పడి చనిపోయాడు అనగానే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఇలా అన్ని విషయాల యథార్థను ఇది గిన్ని చేసినా కానీ యథార్థత విడిచిపెట్టలేదని, తన శరీరానికి ప్రాణాన్ని ఉంటుందన్నాడు దేవుడు. తన ప్రాణమును, తన శరీరానికి రోగాన్ని కల్పించాడు. గీకుకుంటున్న సమయంలో కురుపులు వచ్చి ఆ సొనగారుకుంటా చిల్ల పెంకులతో గీకుకుంటున్న సమయంలో తన భార్య వచ్చి తనతో ఒక మాట అనేది మీరు చూడండి. బైబిల్ గ్రంథంలో ఏబు గ్రంథం 2:10 చదువుకున్నాం. ఏబు గ్రంథము 9:10 అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉండువా, దేవుని దూషించి మరణము కమ్ము అని నేను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలే అనుభవించదమా, కీడును అనుభవించమా తగదా అని నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేలేనా మనం అనుభవించేది, కీడు మనం అనుభవించమా, సుఖాలైనా మనం అనుభవించేది, కష్టాలు మనం అనుభవించమా, ఎందుకు మూర్ఖురాలు మాట్లాడటం మాట్లాడుతాం, అలా మాట్లాడమాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విషయంలో కూడా భార్య శోధించినా కానీ తన యథార్థత విడిచిపెట్టల. బైబుల్ గ్రంథంలో ఏబు గ్రంథాన్ని మీరు చదివినప్పుడు ఏబు ఇదివరకు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుందయ్యా అదంటే యథార్థతను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థ ఎక్కడ వచ్చిందంటే శమల వలన ఓర్పు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? ఓర్పు కలిగి. మనకు అన్నీ ఉంటేనేమో హ్యాపీ, ఏమి లేకపోతేనేమో దేవుడు ఏం చేశాడు? ఏదైనా చేస్తేనేమో సంతోషం, ఏదైనా చేయలేదు అనుకోండి, దేవుడు ఏం చేశాడు? శ్రమ దినమున మనం కృంగిపోయిన వారంగా ఉండకూడదు. శ్రమ వచ్చిందంటే మనం పరీక్షకు నిలబడిన వారం. ఆ పరీక్షలో కనుక మనం నిలబడగలిగితే మనకు విజయం దొరికింది. శ్రమ లేకుండా, ఇబ్బందులు లేకుండా, అమాంతంగా ఊడిపడాలి, అన్నీ వచ్చి పడాలంటే
కుదిరేది కాదు. దేవుని దగ్గర నుంచి ఏదైనా సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా శ్రమను ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గడి చూద్దామా. ఐదవదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేని యందు చెప్పండి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. రెండు రోజులు ప్రార్థన చేసి, మూడు రోజులు ప్రార్థన చేసి, ఇక తర్వాత సాల్లే అన్నట్టుగా మనం ప్రార్థనలు ఎలా ఉండాలంటే పట్టు విడవకుండా దేని విషయమే ప్రార్థన చేస్తున్నామో ఆ విషయమై పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అలా పట్టుదల కలిగి ప్రార్థన చేసిన వారిని ఒకళ్ళని పరిచయం చేస్తాను, సమయం అయిపోతుంది. ఒకళ్ళు పరిచయం చేసి నేను వాక్య భాగాన్ని ముగించుకుందాం. మీరు చూడండి బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యముల గ్రంథము 12:5 చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 12:5 చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు చెరసాలలో ఉంచబడినాడు, సంఘం అయితే అతని కొరకంట అత్యాశక్తితో ప్రార్థన చేస్తుందంట. ఈ రోజుల్లో మనమైతే ఎవరన్నా దైవజనుడు జైలు తీసుకెళ్ళారనుకోండి, ఏ పాపం చేశాడు, లేకపోతే నువ్వు చేరికి వెళ్తాడు, మొత్తానికి ఏది చేశాడు, ఎవరన్నా కానీ చేయదన్నారనుకో, నువ్వు చూసావా మొత్తానికి చేసాడు, ఆయన సంగతి నీకేం తెలుసు అని చెప్పాడు. ఇక విశ్వాసుల గురించి ఆలోచిస్తే పాస్టర్ గారిని ప్రార్థన చేయండి అంటేనే అంత మాత్రం. ప్రార్థన లేదంటే హ్యాపీ, అసలు ఎంత హ్యాపీగా ఎంత చక్కగా తిరుగుతారో. ఈ కరోనా వైరస్ వచ్చిందని కాదండి, కొంతమంది అయ్యో ప్రార్థన లేదని బాధ కలిగిన వాళ్ళు కొంతమంది కనబడతారు, కొంతమంది అంటే హ్యాపీ కరోనా వైరస్ వచ్చింది, ప్రార్థన లేవు, ప్రార్థన చేసుకోవటం లేదు. ఒకవేళ ఏదన్నా ప్రార్థన పెడుతున్నారేందన్న, ప్రభుత్వం వద్దన్నారుగా ప్రార్థన పెడుతున్నారేంది, మళ్ళీ ప్రార్థన పెడితే రావాల్సి వచ్చింది అని. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. సేవకుడిని చర్చలకు తీసుకెళ్ళిపోయారు. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఈ సంఘము ఎప్పుడైతే ప్రార్థన చేసిందో అక్కడ చెరసాలలో పేతురు కట్టిన బంధకాలు ఊడిపోయి పేతురు గారు నడుచుకుంటూ వస్తుండగా చెరసాలను తెలుసుకున్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెరసాలను తెలుసుకుని పేతురు గారు వచ్చి తలుపు కొడితే వీళ్ళు నిజంగా వచ్చాడా అని ఆశ్చర్యపోయారు. ఒక చిన్నది వచ్చి తలుపు తీయగానే పేతురు ప్రార్థన, వీళ్ళు ఎప్పుడైతే అత్యాశక్తి చేశారో ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఎక్కువ శాతము మనం విజయం పొందుకోవాలంటే మనకు ఉండవలసింది ప్రార్థనా జీవితం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ప్రార్థనలు ఎలాగుండాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి, పట్టుపట్టి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. ఏదైనా ఒక విషయమై ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు చేసాం, రెండు రోజులు చేసాం, మూడు రోజులు చేసాం, కానీ మీ సమాధానం రాలే. ఈ సమాధానాన్ని పక్కన పడటం కాదు, సమాధానం వచ్చే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దేవుడు దాని విషయమై మనకు సమాధానం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మారుమూల ప్రాంతపు అడవిలో ఒక వైద్యుడు పరిచర్య చేయటానికి వెళ్తున్నాడు, వెళ్ళాడు. వైద్యం చేస్తున్నాడు, పరిచర్య కూడా చేస్తున్నాడు. అయితే అక్కడ ఒక అడవి జాతుల్లో ఒక అమ్మాయి డెలివరీ టైంకి వచ్చింది, 9 నెలలు. ఆ 9 నెలలు ఇంకా నిండలేదు, ఇంకో 10 రోజుల్లో 9 నెలలు వచ్చింది. ఈ 9 నెలల రాక తలకే ప్రసవం అయిపోయింది, ఆ అమ్మాయి కాన్పు అయిపోయింది. ఈ డాక్టర్ గారే ఆ అడవులు కాబట్టి ఆడ స్త్రీలు ఎవరు ఉండరు, డాక్టర్ గారే ఆ కాన్పును జరిగించారు. అయితే రోజులు తక్కువ పిల్లవాడిని కరెంటు బాక్స్లు పెడతారు. ఈ కరెంటు బాక్స్లు పెడతానికి చూస్తే ఆడ ఎక్విప్మెంట్ ఏమి లేవు. అయితే ఒక ట్యూబ్లో వేడి వాటర్ పోసి ఆ ట్యూబ్ మీద అతన్ని కొడుకు పెట్టారు క్లాత్ వేసి. అయితే ఆ ట్యూబ్ కూడా అది దానికి సంబంధించిన ట్యూబే, పిల్లలను కొడుకు పెట్టడానికి సంబంధించిన ట్యూబే. అయితే హాట్ వాటర్ దాంతో పోయిట్టుంది, అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్యూబ్ తీసుకురావాలంటే చాలా 2-3 నెలలు టైం పట్టింది. అయితే ట్యూబ్ లేదు, ఏం చేయాలో అర్థం కాదు. పిల్లవాడు కనుక అలాగే ఉంచితే చనిపోతాడు,
డాక్టర్కి ఏం చేయాలి అర్థం కాక ఒక హాస్పిటల్ ఉండవు నర్సుని ఆ నైట్ అమ్మ పిల్లవాడిని నీ మీద పడుకోబెట్టుకొని క్లాత్ వేసుకొని ఈ నైట్ ఉండు, రేపుడికి ఎదగొడ్డ ఆలోచించేద్దామని నర్సుకి అలా చెప్పి పక్కకు వచ్చి సండే స్కూల్ పిల్లలు ఉంటే వాళ్ళతో చెప్పాడంట. ఇది ఈ అవసరం ఉంది, ఈ అవసరం ప్రార్థన చేయండి. మీరు రేపు మధ్యాహ్నం కల్లా కనుక ఆ ట్యూబ్ రాకపోతే పిల్లవాడు చనిపోతాడు. మధ్యాహ్నం దాకా మాత్రం ఎలాగలా ఉంచగలుగుతాం, మధ్యాహ్నం కల్లా రాకపోతే పిల్లవాడు చనిపోవడం ఖాయం. ప్రార్థన చేయండి అనగానే అందులో సండే స్కూల్ పిల్లల్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక పాప చేసి నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను అన్నండి. సరే ఓకే కమన్ స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేయాలన్నాడు. ప్రార్థన చేయంగా చేయమని మోతీయంగా ప్రార్థన చేస్తూ అంటుందంట, ప్రభువా రేపు 11:30 కల్లా ఆ బేబీకి కావాల్సిన ట్యూబ్ మాకు కావాలి. ఆ తల్లికి పెద్ద కూతురు ఇంకో కూతురు ఉంది, ఈ పుట్టిన పాప రెండో పాప రెండో కుమారుడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెద్ద పాప. ఆ పాప తల్లి కోసం ఏడుస్తుంది. ఈ విషయం కూడా చెప్పాను ఏడుస్తుందని, చిన్నపిల్లవాడికి ఆ కరెంటు ఆ వేడి గల ట్యూబ్ కావాలి, పెద్ద పాపకి ఆడుకోవడానికి ఒక బొమ్మ కావాలి, అది కూడా రేపు 11:30 కల్లా మా దగ్గర ఉండాలి అని ప్రార్థన చేసి అన్నంట. అందరూ ఆమెన్ 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 అన్నారంట. ఆమెన్ ఆమెన్ అనగానే డాక్టర్ గారంట, ఇది జరిగే పని కాదు, ఎట జరిగింది అని ఆమెన్ అన్నదంట. ఈ పాప డాక్టర్ గారికి చూస్తే డాక్టర్ గారు ఆమెన్ అనమైంది అన్నాడంట. ఆమెన్ ఆమెన్ చిన్నగా అంటామేంది పెద్దగా అన్నదంట. ఆమెన్ అన్నాడంట పిల్ల కోసం. ఆమెన్ అనగానే తెల్లవారి 10:10 ఒక బాక్స్ వచ్చిందంట. అందరు బయటకు సార్ ఒక బాక్స్ మనకి పార్సల్ వచ్చింది సార్ ఈ అడవి ప్రాంతానికి అన్నాడు. ఏమొచ్చిందని ఓపెన్ చేయటానికి డాక్టర్ గారు వెళ్ళి కాళ్ళు చేతులు గజ జరుగుతున్నాయి ఏముంది దీనిలో అని ఓపెన్ చేసి చేయి పెట్టంగానే బేబీని పడుకోవడానికి కావాల్సిన ట్యూబ్ బయటకు వచ్చిందంట. ఈ డాక్టర్ గారు టెన్షన్ ఉందంట, అందరూ చప్పట్లు కొడుతున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. క్లాప్స్ కొడుతుంటే ఈ పాప మాత్రం క్లాప్స్ కొడలేదు. నువ్వు క్లాప్స్ కొట్టవని పాప అంటే ఒక ట్యూబే కాదు, నేను ప్రార్థన చేసింది నేను పాప పెద్ద పాప ఆడుకోవడానికి బొమ్మ కూడా కావాలని ప్రార్థన చేశాను. అది కూడా ఉందని చూడ అడుగు పెట్టి చేయి పెట్టి చూడమ్మా, అది కూడా అడుగు పెట్టి చేయి గల బొమ్మ కూడా పైకొచ్చిందంట. అప్పుడు సపరేట్ కొట్టిందంట. పాప అందంట ప్రార్థనకి సాధ్యం కానిది ఏది లేదు డాక్టర్ గారు అన్నంట. దాని మీద చూస్తే ఎవరో ఒక వ్యక్తి పలాన ప్రాంతానికి నేను ఈ రెండు పంపించాలని 7 క్రితమే ఆ బాక్స్ని ఆర్డర్ చేసి అక్కడ పంపించాడంట. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 7 అయిందంట. ఈ 7 ఆ బాక్స్ అవసరమైందంట. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయ. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ఇళ్ళలో ఉన్న ప్రణాళికను మన మీద ఉన్న ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనం చేయవలసిందంటే ప్రార్థన చేయటం మన వంతు, కార్యం జరిగించుట ఆయన వంతు. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. మనం చేయవలసిందంటే అత్యాశక్తితో ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం కలుగును కాక. మొట్టమొదటి ఏంటంటే ఆసక్తి విషయంలో మందులు కాకూడదు. మొట్టమొదటి ఎటువంటి ఆసక్తి ఉందో చివరి వరకు కూడా అదే ఆసక్తి ఉండాలి. రెండవదిగా ఏంటది, తీవ్రత గలవారే ఉండాలి. ఒకప్పుడు ఒకలాగా ఒకప్పుడు ఒకప్పుడు చల్లారిపోయేవండి అన్నట్టు కాదు, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, అది తీవ్రత కలిగి ఉంటాం. మూడవదిగా మీరు ఆలోచించినట్లయితే నిరీక్షణ గలవారే ఉండాలి. మనము దేవుని కొరకు కనిపెట్టుకుని దేవుడు మన పట్ల ఉన్న చిత్తాన్ని కొరకు కనిపెట్టుకుని వారమే ఉండాలి. దేవుడు నాతో మాట్లాడాడు కనుక మాట్లాడిన మాట నెరవేరుస్తాడు. ఆ మాట కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నిరీక్షించి ఉన్నాను, నిరీక్షణ గలవారమే ఉండాలి. నాలుగవదిగా శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా దేవుడు నన్ను తప్పించగలుగుతాడు కనుక నా దేవుడు సమర్థుడు శక్తిమంతుడని ఓర్పు కలిగి ఉండాలి. ఐదవదిగా ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. అలా గనక మనం ఉండగలిగితే దేవుడు మన బలపరిచి స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను కాదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తెల్లవంచండి. పరిశుద్ధుడు మహోన్నతుడు దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. ఇంతవరకు నీ వాక్యం నుండకు మాకు శక్తిని అనుగ్రహించారు ప్రభువా, మాకు సహాయం చేసే రమ్మని బట్టి నీ స్తోత్రం. నిన్న వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి, వాక్యానుసారం మేము జీవితం దయచేసి కుడికైను ఎడమకైను తొలగిపోకుండా తృప్తిపోకుండా మీ కావుదల భద్రత మా మీద నుంచి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని, మాకు సహాయము చేయమని, మీరే మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని ప్రభువా మరొకసారి ప్రార్థిస్తున్నాము. మేము స్వేచ్ఛగా ఆరాధన జరుపుకున్నటకు మాకు సహాయం అనుగ్రహించమని ఏసైనా నడుచున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ,
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యన సహవాసం సమాధానం. ఇక్కడ కొన్ని మనకును గ్రామస్తులకి సకల పరిశుద్ధులకి సదాతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రభు మీ అందరికీ సమాధానం కలుగు కలుగు చేయను గాక. ఆమేన్.